హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 13 ఫిబ్రవరి 2023 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఇండియన్ జియోగ్రఫీ క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, అవి కూడా చూడగలరు. ఈ వీడియో పూర్తిగా చూసి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ నగర వేదికగా నిర్వహిస్తున్న ఎరో ఇండియా 2023 ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు? బెంగళూరు వేదికగా నిర్వహిస్తున్న ఎరో ఇండియా 2023 ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఎరో ఇండియా ప్రదర్శన ఈ నెల 17 వరకు కొనసాగుతుంది. హెలికాప్టర్లు, విమానాలతో జవాన్ల విన్యాసాలు ఆకట్టుకుంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా 75,000 కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఉప్పు నీటితో వెలుగులు విరజిమ్మే ఎల్డీ లాంతర్ను శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే ఆ లాంతర్కు ఏమని పేరు పెట్టడం జరిగింది? రోషిణి. ఉప్పు నీటితో వెలుగులు విరజిమ్మే ఎల్డీ లాంతర్ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరిజ్ఞానాన్ని చెన్నైలోని సముద్ర పరిజ్ఞానాల జాతీయ సంస్థ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ దీపానికి రోషిణి అని పేరు పెట్టడం జరిగింది. శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా చేసిన ఉప్పు నీటి లాంతరు 2,000 ఖర్చు అయినట్టు తెలపడం జరిగింది. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేస్తే 1,000 రూపాయల ఖర్చు ఉండవచ్చని తెలపడం జరిగింది. దేశవ్యాప్తంగా 800,000 మంది రిజిస్టర్ నర్సులు ఉన్నట్లు కేంద్రం తెలపడం జరిగింది. 35.14 లక్షలు. దేశవ్యాప్తంగా 35.14 లక్షల మంది రిజిస్టర్ నర్సులు ఉన్నట్లు, అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 1.39 లక్షల మంది ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, యూపీ, ఒడిశాలు ఉన్నట్లు తెలపడం జరిగింది. దేశంలో 13.8 లక్షల మంది వైద్యులు ఉండగా మహారాష్ట్ర అత్యధికంగా 1.88 లక్షల మంది ఉన్నారని, ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయని కేంద్రం తెలపడం జరిగింది. ప్రపంచ రేడియో దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఫిబ్రవరి 13. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 ఏళ్ల రాజకీయ జీవితంపై రచించిన పుస్తకం ఏది? మోదీ అట్ ద రేట్ ఆఫ్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ. సారీ ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ 20 ఏళ్ల రాజకీయ జీవితంపై రచించిన మోదీ అట్ ద రేట్ ఆఫ్ డ్రీమ్స్ మీట్ డెలివరీ తెలుగు అనువాద పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం విజయవాడ పుస్తక మహోత్సవంలో నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన తెలిపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించడం జరిగింది. జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఫిబ్రవరి 13. జమ్మూ కాశ్మీర్ ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరు నియమించారు? పాండురంగ్ కొందబ్బరాయ్ పొల్ను. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన పాండురంగ్ కొందబ్బరాయ్ పొల్నూని కేంద్ర ఎన్నికల అధికారిగా నియమించడం జరిగింది. గతంలో ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హర్దేశ్ కుమార్ బదిలీ కావడంతో ఈయన నియమించినట్లు తెలపడం జరిగింది. లిథియం నిల్వలలో భారత్ 8వ స్థానంలో కలదు? 5వ స్థానంలో. లిథియం నిల్వల్లో మొదటి స్థానంలో బొలీవియా, 2వ స్థానంలో చిలీ, 3వ స్థానంలో ఆస్ట్రేలియా, 4వ స్థానంలో చైనా, 5వ స్థానంలో భారత్, 6వ స్థానంలో అమెరికా కలదు. ఏ దేశ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ అన్ని ఫార్మెట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు? ఇంగ్లాండ్.
ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈయన ఇంగ్లాండ్ జట్టు తరపున 16 టెస్టులు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడిన మోర్గాన్ 83 IPL మ్యాచ్లు ఆడారు. ఓఎన్జీసీ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మనీష్ పాటిల్. మినీ ఐపీఎల్గా భావించే సౌత్ ఆఫ్రికా T20 లీగ్ మొదటి టైటిల్ను ఏ టీం సొంతం చేసుకుంది? సన్ రైజర్స్, ఈస్టర్న్ కేప్ టీమ్స్. మినీ ఐపీఎల్గా భావించే సౌత్ ఆఫ్రికా T20 లీగ్ మొదటి టైటిల్ను సన్ రైజర్స్, ఈస్టర్న్ కేప్ టీమ్ సొంతం చేసుకుంది. ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలవడం జరిగింది. ఫిజీలో ఏ రోజు నుంచి 3 రోజుల 12వ ప్రపంచ హిందీ సదస్సు జరగనుంది? ఫిజీలో ఏ రోజు నుంచి మూడు రోజుల పన్నెండవ ప్రపంచ హిందీ సదస్సు జరగనుంది. ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన ఇతివృత్తం హిందీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సాంప్రదాయ జ్ఞానం, అనగా హిందీ ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ప్రపంచ హిందీ సదస్సును ఫిజీ ప్రధానమంత్రి సితివేని రబూకా ప్రారంభిస్తారు, మరియు ఫిజీ ప్రభుత్వంతో కలిసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహిస్తుంది. మొట్టమొదటి మహిళా ప్రీమియర్ లీగ్ వేలం ఏ రోజున జరగనుంది? ఫిబ్రవరి 13న. మొట్టమొదటి మహిళా ప్రీమియర్ లీగ్ వేలం ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 5 ఫ్రాంచైజీలు MIDC, RCB, GT, UP వారియర్స్, 409 మంది క్రికెటర్ల జాబితాలోని 90 మంది కోసం పోటీ పడుతున్నారు. ప్రతి జట్టు గరిష్టంగా 12 కోట్లు ఖర్చు పెట్టవచ్చు. అత్యధికంగా 6 విదేశీ ఆటగాళ్లతో సహా 18 మందిని కొనుగోలు చేసుకోవచ్చు. నేషనల్ ప్రొడక్టివిటీ డే 2023 ఏ రోజు నిర్వహించారు? ఫిబ్రవరి 12న. అహ్మదాబాద్ ఐఐఎం అధ్యయనం ప్రకారం మహిళలు రోజుకి 8 గంటలు చాకరీ చేస్తున్నారని తెలిపింది. 7.2 గంటలు. ఆఫీసుల్లో పనిచేస్తూ సంపాదిస్తున్న మహిళలు కూడా పురుషుల కంటే 2 రెట్లు ఎక్కువ ఇంటి పనులు చేస్తున్నారని అహ్మదాబాద్ ఐఐఎం అధ్యయనంలో వెల్లడించింది. జీతం లేని ఇంటి పనిని పురుషులు సగటు రోజుకి 2.8 గంటలు చేస్తే మహిళలు 7.2 గంటలు చాకరీ చేస్తున్నారని తెలపడం జరిగింది. వీరిలో 15 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఉన్నారని తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ మొత్తం ఒకసారి చూద్దాం. ఏ నగర వేదికగా నిర్వహిస్తున్న ఎరో ఇండియా 2023 ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు? బెంగళూరు. ఉప్పు నీటితో వెలుగులు విరజమ్మే ఎల్డీ లాంతర్ను శాస్త్రవేత్తలు రూపొందించారు, అయితే దానికి ఏమని పేరు పెట్టడం జరిగింది? రోషిణి. దేశవ్యాప్తంగా 800,000 మంది రిజిస్టర్ నర్సులు ఉన్నట్లు కేంద్రం తెలపడం జరిగింది. 35.14 లక్షలు. ప్రపంచ రేడియో దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఫిబ్రవరి 13న. ప్రధాని నరేంద్ర మోదీ 20 ఏళ్ల రాజకీయ జీవితంపై రచించిన పుస్తకం ఏది? మోదీ అట్ ద రేట్ ఆఫ్ 20 డ్రీమ్స్, మీట్ డెలివరీ. జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఫిబ్రవరి 13న. జమ్మూ కాశ్మీర్ ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరు నియమించారు? పాండురంగ్ కొదంబరాయ్ పోల్ను. లిథియం నిల్వలలో భారత్ 8వ స్థానంలో కలదు, 5వ స్థానంలో. ఏ దేశ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు? ఇంగ్లాండ్. ఓఎన్జీసీ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మనీష్ పాటిల్.
మినీ ఐపీఎల్గా భావించే సౌత్ ఆఫ్రికా T20 లీగ్ మొదటి టైటిల్ను ఏ టీం సొంతం చేసుకుంది? సన్ రైజర్స్, ఈస్టర్న్ కేప్ టీం. ఫిజీలో ఏ రోజు నుంచి 3 రోజుల 12వ ప్రపంచ హిందీ సదస్సు జరగనుంది? ఫిబ్రవరి 15. మొట్టమొదటి మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ఏ రోజున జరగనుంది? ఫిబ్రవరి 13. నేషనల్ ప్రొడక్టివిటీ డే 2023 ఎప్పుడు నిర్వహించారు? ఫిబ్రవరి 12. అహ్మదాబాద్ ఐఐఎం అధ్యయనం ప్రకారం మహిళలు రోజుకు ఎన్ని గంటలు చాకరీ చేస్తున్నారని తెలపడం జరిగింది? 7.2 గంటలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇండియన్ జియోగ్రఫీ క్లాసెస్ కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది, గమనించండి.